జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో ఏపీ రాజకీయాలు మరింత భగ్గుమంటున్న సంగతి తెలిసిందే తాజాగా వైజాగ్ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని పోలీసులు రద్దు చేశారు అలాగే పవన్ కళ్యాణ్కి నోటీసులు జారీ చేశారు అంతేకాకుండా విశాఖపట్నాన్ని వదిలి వెళ్లాల్సిందిగా పోలీసులు పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతోంది ఇక పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రసంగంతో హోరెత్తించేశారు వైసీపీ నాయకులు తన గురించి తప్పుగా మాట్లాడే రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి అయితే పవన్ కళ్యాణ్కు తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ జనసేన పార్టీ బాధ్యతలను తీసుకుంటున్నారట టాలీవుడ్ అగ్ర హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగబోతున్నారట ఈ మేరకు పవన్తో పాటు బన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరఫున పాల్గొనబోతున్నట్లుగా చెబుతున్నారు నిజానికి పవన్ కళ్యాణ్కు బన్నీకి అస్సలు పడదని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు మెగా ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని పలుమార్లు సోషల్ మీడియాలో రిపీట్ చేస్తూ ఉంటారు కానీ నిజంగా వీరి మధ్య ఎలాంటి విభేదాలు అయితే లేవని వార్తలు అయితే బయటి వస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు రాజకీయాల పరంగా తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారట బన్నీ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోయే పలు కార్యక్రమాలకు బన్నీ కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు ఈ క్రమంలోనే జనసేన పార్టీ బాధ్యతలను బన్నీ తీసుకొని తనవంతి కృషి చేయడానికి ముందుకొస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది దీంతో పవన్కు అండగా ఇప్పుడు బన్నీ కూడా నిలవబోతుండటంతో ఈ వార్త ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తోంది